సిలువను గుచ్చిన వాత నశించిన వారి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది. మహోన్నతుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. మన రక్షకుడును యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆయన కృప మీకును మీ కుటుంబములకును ఇది తోడుగా ఉండునుగాక. మరొక పర్యాయం సిలువను గుచ్చిన వార్త అనబడుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విధోవీక్షిస్తూ ఉన్న మీ అందరికీ ఈ 30 నిమిషాలు వేరొక ఛానల్ ట్యూన్ చేయకుండగా ఈ యొక్క వాక్యాన్ని మీరు వినండి. ఈ వాక్యం ద్వారా మీ కుటుంబముల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏమి సిద్ధపరిచారు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనం విందాం. మనం ఈ సందేశం ద్వారా మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీ కుటుంబం ఇదిగో దీవించబడుతూ ఉంది, మీ కుటుంబం ఎనలేని ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన జరిగించబోతున్నారు. ఆయన కార్యాలకు వేచి ఉందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచుచు వారు పైకి ఎగురుతారు, అలయక వారు పరిగెత్తుతారు. వారు ఇదిగో వారు సమస్యలని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉండగా యెహోవా కొరకు కనిపెడుతున్న మనం, ఆయన కార్యాల కొరకు ఇది కనిపెడుతున్న మనం అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం నిమిత్తం ఆయన నన్ను సంసిద్ధం చేశారు. మీ దగ్గర పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంటే నేను తెరవాలని ఆశపడుతూ ఉన్నా. లేకపోయినా మీరు వాక్యాన్ని మీ కుటుంబంలో మీ ఇంటిలో ఏ పని మీరు చేసుకుంటున్నా కూడా మీ చెవులు ఇదిగో దేవుని యొక్క వాక్యం మీద నిలపండి. దేవుని యొక్క వాక్యం మనల్ని దర్శిస్తూ ఉండగా ఆయనకు అద్భుతమైన కార్యాన్ని ఆయన చేయబోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు ఆయన ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సాహించి మనం సంతోషిద్దాం. మనం ఈ సిలువను గుచ్చిన వార్త అనబడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక నెలల నుండి ఇదిగో తరచి ఇదో చూస్తున్న నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సహోదరుడా, మీరు మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి ఎంతో క్షమాభివృద్ధి కలిగినట్లుగాను, అలాగే దేవుని యొక్క రాజ్యమునకు ఇది మిమ్మల్ని సిద్ధపరచాలని ఒక సదుద్దేశంతో మాత్రమే ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేయుటకు నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నన్ను బలపరుస్తూ ఉన్నారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఉన్న రామాపురం కాలనీలో ఉన్న యేసు విమోచన ప్రార్థనా మందిరంలో ఉన్న సభ్యులందరూ విశ్వాస బృందమంతా కలిసి ఏడుస్తూ వారు కన్నీరు కారుస్తూ ఇదో ప్రభు పాదాల దగ్గర వారు ప్రార్థిస్తూ అలాగే వారు విలువైన అర్పణలు తీసుకుని వస్తూ ఉంటుండగా ఈ కార్యక్రమం ఇలా నడిపించబడుతూ ఉంది. మీరు మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మా చిన్న సహవాసం కొరకు మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. నేను ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి కీర్తనల గ్రంథములో నుండి చూద్దాం. 26వ కీర్తన 8వ వచనములు అంటున్నాడు దావీదు భక్తుడు, అయ్యా మీ తేజోమహిమ ఇది నిలుచు స్థలమును మీ మందిరము నేను ప్రేమిస్తున్నానన్నాడు. ఆయన ఈ మాటలు పలుకుతూ ఉండగా ఈ మాటలకు ముందుగా ఆయన కొన్ని మాటలు పలుకుతూ ఉన్నాడు. ఆయన 26వ కీర్తన తెరవాలని ఆశపడుతూ ఉన్నాను. నేను అంటున్నాడు చూడండి 26వ కీర్తన 2వ వచనములో యెహోవా నన్ను పరిశీలించము అలాగే నన్ను పరీక్షించము, నా అంతరేంద్రములను అలాగే నా హృదయమును ఒక్కసారి మీరు పరిశోధించునాయన అడుగుతున్నాడు ప్రభువుని. ఒక దేవుని యొక్క పిల్లలమైన మనం ఇట్లాంటి మన ప్రార్థన చేయాలి. ఏ నన్ను పరిశీలించేయా, అలాగే నన్ను పరిశోధించేయా, నేను ఎలాగ జీవిస్తూ ఉన్నానో, నీకు అంగీకారంగా ఉన్నానో లేదో, నా నోటి మాటలు అలాగే నా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారంగా ఉన్నాయో లేదో అనే విషయాన్ని కొన్నిసార్లు ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన అడిగి తెలుసుకోవాలి. ఆయన మన పరిశోధకుడు, ఆయన మన పరిశీలన చేసే వ్యక్తి కనుక ఆయన మనల్ని పరిశీలిస్తారు, ఆయన మనల్ని పరిశోధిస్తారు అంటున్నారు. అక్కడ రాయబడిన మాట చూడండి 26వ కీర్తన 4వ వచనములో ఆయన అంటున్నాడు,
ఇదిగో దేవునితో అంటున్నాడు, నేను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, లే వేషధారులతో నేను పొందు చేయను, అలాగే దుష్టుల సంఘం నాకు అసహ్యము, అలా భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను, అలా నిర్దోషుని నా చేతులు కడుక్కుందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదర్శనము చేయదును, అచ్చటని మీ కృతంతాస్తులు చెల్లించదును అంటున్నాడు భక్తుడు. ఆయన కొన్ని విషయాలు రాస్తూ ఉన్నాడు, నేను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, అలాగే భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను. ఈ మాటలు ఎందుకు మనం ఆలోచింపజేస్తూ ఉన్నాయి? మనం ఆరాధిస్తున్న మన ప్రభు, ఆయన శిష్యులమైన మనం, యేసయ్య తన శిష్యులని ఆయన పేరు పెట్టి అలా పిలిచినప్పుడు, వారిని అపోస్తులుగా ఏర్పాటు చేసుకునేటప్పుడు, మార్కు రాసిన సువార్త 3:15 వాక్యం చెప్తున్న సత్యం ఏంటి అంటే, అపోస్తులను యేసయ్య ఎందుకు పిలిచారు, ఆయన ఎందుకు ఏర్పాటు చేశారనగా, మనం యేసుతో ఉండడానికి, మనం యేసుతో ఉండడానికి, ఆయన రాజ్య వ్యాప్తిలో మనము కూడా పాలే భాగస్థులు మనం ఉండాలని చెప్పి ఆయన మనం ఏర్పాటు చేసుకున్నారు. అలా యోహాన్ రాసిన సువార్త 15:16 మనం ఫలించుటకును, మన ఫలములు నిలిచి ఉండుటకును ఆయన మనల్ని పిలిచారు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మనం యేసులో ఉండాలి, ఆయన మనతో ఉండాలి, మనం బాగుగా మనం ఫలించాలి. ఇలా ఫలించుట ద్వారా మనం ఆయన శిష్యులం అవుతాము, మనం అలా ఫలించుట ద్వారా మన పరలోకపు తండ్రికి మహిమ కలుగుతూ ఉంది. ఇది శ్రేష్టమైన ఉద్దేశం. ఈ లోకములో నుండి మనం పిలువబడ్డాం. మనం ఒకరోజు చీకట్లో ఉండేవారం, ఒకరోజు ఈ లోకాచారాల్లో, ఈ లోకంలో విగ్రహారాధనలు మునిగి తేలుతున్న మనలను ఆయన ప్రేమ చేత మనల్ని కలుసుకున్నారు, మనల్ని పిలిచారు. ఆయన పిలిచిన పిలుపుతో ఎక్లీషియా అనగా పిలువబడిన వారి గుంపు అని అర్థం. ఆ గుంపులో, అంటే జీవం గల దేవుని యొక్క సంఘములో ఆయన మనల్ని చేర్చుకున్నారు, మనకు మారు మనసును దయచేశారు. మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన నామములో మన బాప్తిస్మ తీసుకోవడానికి ఆయన స్వరక్తమిచ్చి ఇదో సంపాదించిన ఇదో జీవం గల సంఘములో ఆయన మమ్ములను, అలా మిమ్మలను ఆయన చేర్చుకున్నారు. మనము జీవం గల దేవుని యొక్క సంఘములో మన సభ్యులు. మనం ఆయన సంఘమునకు ఆయన శిరస్సు అయితే మనము శరీరమై ఉన్నాము. యేసయ్య శరీరమై కనబడుతున్నాం. మనం ఆయన మనతో అంటున్నారు. ఆయన అపొస్తలుల కార్యము చూడండి 2:40 ఈ లోకములో నుండి మీరు ప్రత్యేకంగా మీరు జీవించండి, మూర్ఖులైన ఈ తరము వారికి మీరు ప్రత్యేకంగా మీరు జీవించమని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కొరింది రాసిన చూడండి 2:18 6:18 నేను మీకు దేవుడిగా ఉంటాను, నేను మీకు తండ్రిగా ఉంటాను అంటున్నారు. మీరు బయటికి వెడలి, మీరు ప్రత్యేకంగా మీరు జీవించండి అన్నాడు ప్రభు. యేసు రక్తంలో కడగబడిన మనం, ఆయన రక్తము చేత విమోచించబడిన మనం, గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన మనం, మన పేర్లు ఇదే జీవ గ్రంథం మీద రాయబడి ఉంటే మన ప్రత్యేకమైన మన జీవితంలో మన ప్రత్యేకంగా మనం జీవించవలసిన వారంగా మనం ఉన్నామని చెప్పి ఇదిగో దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. ఈ లోకంలో పేతురు రాసిన పత్రికలు 1 పత్రికలు 4:3 మనం యేసుక్రీస్తు ప్రభువులోకి రాకముందు మన వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో పోకిరి చేష్టలు, దురాశలు, అలా మద్యపానములు, అలరితో కూడిన ఆటపాటలు, అలాగే త్రాగుబోతులు, విందులు, అలా చేయదగిన విగ్రహ పూజలు ఎన్నెన్నో మనం చేసి ఉండేవారము. కానీ మనం మా యేసుక్రీస్తు రక్తం కడగబడిన తర్వాత, ఆయన నామంలో మనం బాప్తిసము తీసుకున్న తర్వాత, జీవం గల దేవుని యొక్క సంఘంలో చేర్చబడిన తర్వాత, అపరిమితమైన వాక్యం చెబుతుంది 4:4 ఆ అపరిమితమైన దుర్వ్యాపారములో ఏమాత్రం మనకు శాంతి లేని దినాల్లో ఇప్పుడు యేసుని కలిగి మనం జీవిస్తూ ఉన్నాం.
అయితే ప్రభు అంటున్నారు, మీరు ప్రత్యేకంగా మీరు జీవించండి, మీరు ప్రత్యేకంగా మీరు జీవించండి. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన ప్రత్యేకమైన వాడు కనుక మనము కూడా ఈ లోకంలో మన ప్రత్యేకమైన వారిగా మనం జీవించాలి. మనం ఎవరితో సాంగత్యం చేయాలో చేయకూడదు, మనం ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదు, మనం ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నడవాలో ఎక్కడ నడవకూడదు, ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎక్కడ ఎలా మాట్లాడకూడదు, అన్ని విషయాలు కూడా ఇదే జీవముగల దేవుని యొక్క వాక్యములో మన గైడ్లైన్స్ లాగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో దైవావేశములు రాసిన ఈ లేఖన భాగాల్ని ఆయన మన కొరకు ఆయన ఉంచారు. మన భాషలోనే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు అందుబాటులో మనకు రావడం మనం ఎంతో అసలు ధన్యులం మనము. అయితే ఈ జీవముగల దేవుని యొక్క వాక్యం ఈ ప్రత్యేకమైన జీవితం కొరకు ఏం చెప్తూ ఉందంటే, ఇలా మన ప్రత్యేకమైన యొక్క జీవితాన్ని మనం జీవిస్తూ ఉండగా ఆయన నామమునకు మహిమ కలుగుతూ ఉంది, ఆయన నామమునకు కృతి కలుగుతూ ఉంది. ఆయన ఏమంటున్నారంటే, పేతురు రాసిన పత్రికలు 1:14 మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును నేను కూడా పరిశుద్ధంగా మనం జీవించాలి. గనుక ఈ పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు ఈ లోకమునకు వేరుగా మనం జీవించక తప్పదు. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ ఇదో జీవపడము ఉంటుండగా ఈ లోకం పరిశుద్ధతకు ఏదో చోటు లేకుండగా ఈ లోకం ఉంటుండగా మనమైతే యేసు రక్తము ద్వారా విమోచించబడిన మనం పరిశుద్ధులంగా మనం జీవించబద్ధమై ఉన్నాం. మనం మరుడు దశలోకి రాసిన పత్రిక 4:7 మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకే ఆయన మనల్ని పిలిచారు. ప్రభు మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైతే మనము కూడా పరిశుద్ధముగా మనం ప్రత్యేకంగా మనం జీవించాలి ఖచ్చితంగా. ఇక్కడ దావీదు అంటున్నాడు 26:4 నేను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. ఎందుకంటే దావీదు భక్తుడు, రక్షించబడినవాడు, ఆయన జీవితం రక్షణానందము కలిగిన వ్యక్తి, ఆయన సమ్మతి కలిగిన ఒక స్థిర నిశ్చయము కలిగిన వాడు, ఆయన అంతరంగములు సత్యమును కోరుతున్న వ్యక్తి, ఆ పరిశుద్ధతను ప్రేమించి మరి వ్యక్తి కనుక అంటున్నాడు ఆయన. ఆయన దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవాడు కనుక చూడు 26:8 ఆ దేవుని యొక్క మందిరములో ఇదిగో తేజోమయమును ఇదో చూచే అనుభవం కలిగిన ఈ దావీదు జీవితంలో, దేవా నన్ను పరిశీలించే, నన్ను పరీక్షించిన అని ప్రార్థన చేస్తున్న ఈ దావీదు అంటున్నాడు, అయ్యా నేను పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. ఈ లోకంలో ఇదో చాలామంది ఇదో పనికి మాలిన వారు ఉన్నారు. మనము దేవుని పిల్లలమైతే అట్టి వారితో సాంగత్యము చేయకూడదు. ఇదే భక్తులు వారి జీవిత అనుభవాలని రాసించారు మన కొరకు. ఆ జీవిత సాక్ష్యాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. వారి మాదిరికరమైన జీవితం ద్వారా మనం నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు మన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాసి ఉంచారు. కనుక ఈరోజు పనికి మారిన వారు అనే విషయం ఆ వ్యక్తులు తెలిస్తే, అవతల వ్యక్తులు, వారితో మనం సాంగత్యం చేయడానికి వీలు లేదు. ఉన్నది ఉన్నట్లుగా సత్యమును ఇది సత్యముగా మాట్లాడలేని వారందరూ ఈ లోకంలో అందరు పనికి మారిన వారే. ఎందుకంటే ఒకరోజు అహాబు యొక్క జీవితంలో నాబోతు ద్రాక్ష తోటను ఆశించినప్పుడు ఆ రోజు యజ్బేలు రాణి పనికి మారిన ఇద్దరు మనుషులను సమకూర్చి నాబోతుకి ఇది విరోధంగా అబద్ధ సాక్షులంగా వాళ్ళు పెట్టారంట. అబద్ధ సాక్ష్యములు పలికిన వారందరూ కూడా పనికి మారిన వారని చెప్పి ఇదిగో దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. అట్లాంటి వారు ఎవరైనా ఒకవేళ ఆత్మీయంగా వారు జీవిస్తూ అట్లాంటి కార్యాలు చేస్తున్న వారు ఒకవేళ ఉంటే, ఈ లోకంలో ఉన్నవారైనా అట్లాంటి కార్యాలు చేస్తున్న వారు ఉంటే, అట్లాంటి వారితో మన సాంగత్యము చేయకూడదు. ఇది వారి దేవునికిని, అలాగే దేవుని యొక్క రాజ్యమునకును, భూమి మీద సంఘమునకును, ఇదో సంఘ కార్యములకు విరోధంగా ఉన్న ఈ పనికి మాలిన వారితో మన సాంగత్యం చేయడానికి వీలు లేదు. ఒకరోజు ఈ వ్యక్తులు రక్షించబడిన వారే. ఏసయ్య చెప్పారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని. వారి జీవితాలు ఉప్పుగానే ఏసయ్య మార్చాడు.
కానీ కాలగర్భములో వారు ప్రభువుకున్న ఆ సన్నిహిత సంబంధాన్ని వారు కోల్పోయిన వారే. ఉప్పు సారాన్ని వాళ్ళు కోల్పోయారు. ఉప్పు సారము కోల్పోయిన వ్యక్తుల యొక్క జీవితంలో ఉప్పు నిస్సారమై దేనికి పనికొస్తుంది? అది మనుషుల చేత ఇది త్రక్కబోటుకే కానీ మరి దేనికి పనికిరాదన్నారు కదా ప్రభు. అట్లాంటి మనుషులైన వారు అట్లాంటి మనుషుల్ని పనికి మానిన వారు అంటున్నారు వాక్యం. కనుక అట్లాంటి వారితో దేవుని పిల్లలమైన మనం సాంగత్యము చేయకూడదు. చూడండి 26వ కీర్తనలో 5వ వచనంలో అంటున్నాడు, నీ భక్తిహీనులతో నీ సాంగత్యము చేయను. ఒకరోజు వారు ప్రభువుకు మంచి సాక్షులుగా వారు బ్రతికిన వారే, కానీ ఆత్మీయ జీవితం వారి పతనమైపోయి వారి విశ్వాసాన్ని వారు కోల్పోయి. చూడండి మొదటి తిమ్మతి రాసిన పత్రిక 1వ అధ్యాయములో 19వ వచనంలో, వాటి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వారు వారు చెడిపోయారు. అట్లాంటి వారు హుమనీయులను అలెగ్జాండ్రియకుడు ఉన్నారు. వీరు దూషింపబడకుండా ఇది శిక్షించబడుటకే వీరిని సాతానికి అప్పగిస్తున్నాను అన్నాడు. తర్వాత ఇంకొక మాట చూడండి, అసలు 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేమ ఈ లోకమును ఇదిగో తను స్నేహించి అపోస్తున్న పౌలు దగ్గర నుండి ఆయన దూరం అయిపోయాడు. ఎవరు ఈ లోకంతో ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో, ఏసీని విడిచిపెట్టి ఏసే సంఘం విడిచిపెట్టి అట్లాంటి వారే మరి భక్తిహీనులు. ఇంతకు ముందు రోజులు వారి భక్తి ఉండేది, కానీ ఇప్పుడు భక్తి లేదు, యేసుతో ఒక మంచి సంబంధం లేదు. అట్లాంటి భక్తిహీనులతో మనం సాంగత్యం చేయకూడదు. దావీదు అంటున్నాడు, నేను భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను. యాధ్యాత్మిక జీవితంలో ఈ ఆత్మల భారం, ఆత్మ ఆవేశం, ఆత్మ తీవ్రత, ఈ మంట, ఇవన్నీ మన వ్యక్తిగత జీవితంలో ఇంకా తీవ్రం అవ్వాలనుకుంటే ఇంకా ఆత్మ తీవ్రత గలవారితో మనం కలిసి ఉండాలి. ఇంకా నశించిపోతున్న ఆత్మలకు మన భారం కలిగిన వారితో మనం సహవాసం చేస్తే మనం ఇంకా మనం మండుతూ ఉంటాం. ఇది అంటారు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఆ రోజు బాప్తిసమిచ్చి యోహాను కొరసం అని మాట్లాడుతూ అంటున్నారు. అతడు మండుచు ప్రకాశించున్న ఇదిగో దీపం వలె ఉన్నాడు అంటున్నారు ఆయన. నిజమే, మండుచు ప్రకాశించున్న ఇదిగో దీపం వలె ఉన్న ఆత్మీయ జీవితం కలిగిన వారితో మనం సహవాసం చేస్తే మనం మండుతూ ఉంటాం. మనం ఒకవేళ ఆరిపోయిన అనుభవం కలిగిన వారితో మనం సహవాసం చేస్తే మనం కూడా అలా దిగజారిపోతాం. కనుక అంటాడు దావీదు, అంటాడు నేను భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను. కొత్త నిబంధన సంఘములో ఉన్న మనతో సంఘములో ఉన్న వారందరూ అందరూ దేవుని పిల్లలు అని చెప్పి మనం భ్రమపడకండి. సంఘమునకు అనేక మంది వస్తారు. యేసయ్య తన ఉపమానాలు చెప్తుండేటప్పుడు సంఘం అనేక రకాల చేపలు కలిగిన ఒక వల లాంటిది. అందరు ఆధ్యాత్మిక జీవితం ఒకే స్థాయిలో ఉండదు. అందరి పరిశుద్ధమైన జీవితం ఒకే స్థాయిలో ఇది ఉండదు. అలాగే అందరి ప్రార్థనా జీవితం ఇది ఒకలాగే ఉండదు. మనం వివేచించాలి, మనం ఎవరితో సాంగత్యం చేయాలో, ఎవరితో మనం సాంగత్యం చేయకూడదు. కొరింథీ సంఘములో కొంతమంది విశ్వాసులను ఉదహరించి అపోస్తున్న పౌలు అంటాడు. చూద్దాం చూడండి, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో, జారులతో సాంగత్యం చేయొద్దు. యేసు ప్రభు నమ్ముకున్నారు, వారు యేసును విశ్వాసం ఉంచారు, వారు పాపాన్ని విడిచిపెట్టారు, మరి పాప క్షమాపణతో వారు బాప్తిస్మం తీసుకున్నారు. కానీ మరలా విడిచి వచ్చిన పాపమును మరలా వారు చేపట్టారు. అట్లాంటి జారులతో మీరు సాంగత్యము చేయొద్దు. ఒకరోజు వారు పందిలాంటి జీవితం కలిగిన వారిని యేసు యొక్క రక్తం చేత మరి ప్రభు వారిని కడిగారు. కానీ ఇప్పుడు కడగబడిన ఈ పంది విడిచి వచ్చిన బురదలోకి మన ఇది వెళ్ళి పొరిలినట్లే, కానీ మన వీధిలో ఉన్న ఈ కుక్క ఇది ఎక్కడ దొరికితే అది తింటుంటుంది, ఎక్కడో చోట అది కక్కేస్తుంది, మరల కక్కిన దాన్ని నాకుతూ ఉంటుంది. అనేక మంది విశ్వాసుల జీవితాలు కూడా కుక్కల్లాగే ఉన్నారు. అట్లాంటి జీవితమే విడిచి వచ్చిన పాపాన్ని, ఇది కక్కి వేసిన పాపాన్ని మరలా ఎంతమంది విశ్వాసులు అలా జరుగుతూ ఉండగా
అట్లాంటి వారు ఎవరైనా ఈ వాక్యం వింటుంటే మీరు మారు మనసు పొంది మీరు పాపం విడిచిపెట్టాలని ఒక దేవుని యొక్క సేవకునిగా మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నా నేను. ఈ కొరింది సంఘంలో అట్లాంటి వారు ఉన్నారంట, అట్లాంటి వారు ఉన్నారట. ఇది ఒక దేవుని యొక్క సేవకునిగా ఎంత బాధతో ఎంత హృదయంలో ఆవేదనతో ఈ మాటలు నేను చెబుతూ ఉన్నాను. ఆ సంఘంలో ఉన్న పరిస్థితి చూడండి, చూడండి. మొదటి కొరింది రాసిన పత్రిక 5:11 కొంతమంది సహోదరులు అనబడుతున్నవారు, అంటే యేసు యొక్క రక్తంలో కడగబడిన వారు, కొంతమంది జారులుగా వారు బతుకుతున్నారంట. వారు జారత్వం చేస్తూ ఉన్నారు. వివాహము కాకముందే ఇదిగో తమ శరీరాలను అపవిత్రపరచుకుంటున్నారు. వివాహము కాకముందే ఇదిగో తమ్మునితో మోసగిస్తూ ఉన్నారు. ఇదిగో తన యొక్క సేవకులను మోసగిస్తున్నారు. అలాగే జీవముగల దేవుని యొక్క సంఘాన్ని మోసగిస్తున్నారు. అనేక కుటుంబాలు వారు పాడు చేస్తున్నారు. వారు పాడైంది కాకుండా ఇదిగో జీవముగల దేవుని యొక్క సంఘమును అపవిత్రపరుస్తూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, మీరు ఎవరైనా ఒకవేళ మీ వ్యక్తిగత జీవితంలో మీ శరీరాన్ని అపవిత్రపరచుకుంటూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఒకళ్ళ జీవముగల దేవుని సంఘాన్ని వెళుతూ ఉంటుంటే అంటి జారులతో ప్రభు అంటున్నారు, అట్లాంటి జారత్వం చెయ్యొద్దు, అట్లాంటి పాపాన్ని విడిచిపెట్టు, అట్లాంటి పాప విడిచిపెట్టు. చూడండి, అక్కడ సంఘంలో ఇంకొకరు ఉన్నారు. చూడండి, అక్కడ రాయబడిన లోబులు అంటే దేవుని కన్నా యేసు కన్నా ఈ లోకంలో ఇదిగో ధనాన్నే ఎక్కువగా మనం ప్రేమించిన వారు. ఇదిగో దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితంలో యేసయ్యకి మన మొదటి స్థానం ఇవ్వాలి, యేసయ్య కార్యాలకి మన మొదటి స్థానం ఇవ్వాలి మనము. ఇదిగో అందుకే అన్ని ఆజ్ఞల్లో మరి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అంటే మన దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలి, మన పూర్ణ హృదయంతో ఆరాధించాలి, మన పూర్ణ శక్తితో, మన పూర్ణ బలముతో, మన పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో మన దేవుణ్ణి మనం ప్రేమించబద్ధులమై ఉన్నాము. అది మొదటి ఆజ్ఞ. ఒకవేళ మీ జీవితంలో మన ప్రభువు కన్నా ఒక ధనాన్ని ఎక్కువగా మీరు ప్రేమిస్తూ ఉంటుంటే అట్లాంటి స్వభావాన్ని అయ్యా నన్ను క్షమించని అడుగు ప్రభువుని. మన ధనం ఇది ఎక్కడ ఉంటుందో మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. ఇదిగో దేవుని పిల్లలారా, యేసుని ఎక్కువగా మనం ప్రేమిద్దాం. మనం చూడ అక్కడ 3వది అక్కడ రాయబడిన మన విగ్రహారాధకుడైనా ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చావో, ఎప్పుడైతే విగ్రహారాధన విడిచిపెట్టావో మరల విగ్రహారాధన చూడకూడదు మనం. మొదటి కొరింది రాసిన పత్రిక 10:14 నా ప్రియమైన సహోదరులారా, విగ్రహారాధనకు ఇదిగో దూరంగా పారిపోండి. వాక్యం చెబుతూ ఉంది, మన దేవుని యొక్క వాక్య విలువల్లో ఉన్న మనం, విగ్రహాలను విడిచిపెట్టి వచ్చిన మనం, విగ్రహాలకు సంబంధించిన ఏ కార్యముల్లో కూడా మనం పాల్గొనకూడదు. అది ప్రత్యక్షంగా కానీ అది పరోక్షంగా కానీ మనం పాల్గొనకూడదు. ఎందుకంటే నిర్గమకాండం 20:4 ఉంది, మనం ఆరాధిస్తున్న మన దేవుడు రోషము గల దేవుడు ఆయన. ఇదిగో అంటున్నారు ప్రభు అన్న, ఈ భూమి మీదనేను ఆకాశం మందేనను అంటున్నారు ప్రభు అన్న, ఈ భూమి కిందన ఈ నిలయందైనను ఏ రూపం చేసుకోకూడదు, ఏ రూపానికి మనం సాగిలపడకూడదు, ఏ రూపమునకు నమస్కరించొద్దన్నారు ప్రభు. అలాగూ చేస్తే రోషము గల దేవుడు మన పాపమును మన మీదే కాకుండా 3-4 వరకు మన పాపమున మన పిల్లల ఒడిలో ఆయన వేయబోతూ ఉంటుండగా విగ్రహారాధన, ఇది కొత్త నిబంధన సంఘంలో ఉన్న మనకి ఎంత మాత్రం అంగీకారము కాదు. మన ప్రత్యక్షంగా కానీ మన పరిచయం కానీ విగ్రహారాధన మనం సహకరించకూడదు. విగ్రహమును ఇదిగో ద్వేషించే దేవుడు మన దేవుడు. వేరొక దేవుని యొక్క నామాన్ని మన నోటితో అసలు ఉచ్చరించకూడదని వాక్యం చెబుతూ ఉండగా విగ్రహారాధనకు చోటు ఎక్కడది? మొదటి యోహాన్ రాసిన పత్రిక 5:21 నా చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి మనం పోవద్దు అన్నాడు ప్రభు. అలాగే మొదటి గురించి రాసిన పత్రిక 10:20 మన దేవుని యొక్క శరీరం అనబడుతున్న ఆయన శరీరాన్ని మనం భుజిస్తునేటప్పుడు, ఆయన రక్తం మనం పానము చేస్తునేటప్పుడు మన ప్రభు బలలోనిదిని లేదా దయ్యముల బలలోనిది కూడా మన పాలివారం అవుతామా, మన దేవునికి రోషం పుట్టిస్తామా అని వాక్యం సెలవిస్తూ ఉంది. జాగ్రత్త, మనం ఆరాధిస్తున్న మన దేవుడు దహించు అగ్ని అయి ఉండగా దహించు అగ్నితో సరసమాడద్దు. చూడండి, రాయబడిన మొదటి కొరింథీ రాసిన పత్రిక 5:11 ఇదో తిట్టిబోతులు
చాలామంది ఇదిగో దేవుని పిల్లలు, ఇదిగో దేవుని గురించి వారు పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, కానీ నోరిప్పితే అపవిత్రమైన మాటలు పలుకుతూ ఉంటారు. అంటారు ఎపిసి రాసిన పత్రిక 5:3-5 వచనాల్లో ఉంది, తిట్టుబోతులుగా మనం ఉండకూడదు, అపవిత్రమైన మాటలు మన నోట్లో నుండి ఇదిగో రాకూడదు. అంటాడు దావీదు భక్తుడు సరి ప్రార్థిస్తూ, ఇక నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగునుగా కాంటున్నాడు ప్రభు. జీవముగల దేవుని యొక్క సంఘములు ఇదే చేర్చబడిన మీరు, యేసు రక్తములు కడగబడిన మీరు, మనం యేసు రక్తంలో కడగబడిన మనం మన నోటితో మనం తిట్టుకోకూడదు, మన బూతులు మాట్లాడకూడదు, అది దోచుకోకూడదు, ఎవరిని మనం దోచుకోకూడదు. ఇదిగో దేవుని పిల్లలారా, దోచుకోకూడదు మనం. ఇక్కడ ఇక్కడ రాయబడిన మా ఈ కొరింథీ సంఘంలో అలాంటి వారు ఎవరైనా ఉంటే అట్టివారితో మనం సాంగత్యం చేయకూడదు, అట్టివారితో మనం భుజింపకూడదు అంటున్నాడు ప్రభు యొక్క వాక్యం. అది మన సహవాసం ఎవరితోని, మన సాంగత్యం ఎవరితోని? దావీదు అంటున్నాడు, నేను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘస్థులతో అంటున్నాడు, ఇలా తిట్టిబోతులతో మీరు సహవాసం చేయొద్దు, అలా దోచుకునే వారితో మీరు సాంగత్యం చేయొద్దు, అలా జారులతో మీరు సాంగత్యం చేయొద్దు, మీరు విగ్రహారాధికులతో మీరు సాంగత్యం చేయొద్దు, మీరు లోబులతో మీరు సాంగత్యం చేయొద్దు అని వాక్యం చెబుతూ ఉంది. ఎందుకంటే మొదటి కొరింథీ రాసిన పత్రిక చూడండి 15:33 మోసపోవద్దు, దుష్ట సాంగత్యం మంచి నడవడికని ఇదో పాడు చేస్తూ ఉండగా మనం పవిత్రులుగా ఉండాలని మనం పిలువబడితే ఈ దుష్ట సాంగత్యం మనం చేస్తే నీ ప్రవర్తన నీ వ్యక్తిగత జీవితం కూడా పాడైపోతుంది. కనుక మోసపోవద్దు, అట్లాంటి వారితో మనం సాంగత్యం చేయొద్దు. యోబంటాడు 22:21 చదువుతూ ఉన్నా నేను, యేసుతో మన సహవాసము చేస్తే సమాధానం కలుగుతుంది, అలాగే మీకు మేలు కలుగుతుంది. అలాగే యోహాన్ అంటాడు, ఇదిగో తన జీవిత అనుభవాన్ని రాస్తూ ఉన్నాడు, మా చేతులు ఇదిగో దేన్ని తాకేయో, మేము దేన్ని విన్నామో, మేము దేన్ని నిదానించి మేము చూసామో, మేము దానికోసమే మేము మాట్లాడుతున్నాం, దానికోసమే మేము జీవిస్తూ ఉన్నాం, మేము దాని కొరకే ఈ లోకంలో మేము సాక్షులుగా మేము బ్రతుకుతున్నామంటున్నాడు. యోహాన్ రాసిన పత్రిక 1:3 మా సహవాసం అయితే ఇదో తండ్రితోను ఆయన కుమారుడిని యేసు క్రీస్తు మా సహవాసం ఉంది అంటున్నాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1:9 మనం యేసుతో సహవాసము చేయడానికి మనం పిలువబడ్డాము. ఇదిగో దేవుని పిల్లలారా, మీ సాంగత్యం ఎవరితో, మీ సహవాసం ఎవరితో? ఒకవేళ మీరు జ్ఞానులైతే మీరు జ్ఞానులతో మీరు సహవాసం చేస్తారు, అప్పుడు జ్ఞానం మరింక అధికమవుతూ ఉంది. మన పరిశుద్ధులతో మన సహవాసము చేస్తే మన పరిశుద్ధతలు మనం సంపూర్ణమవుతాం. మనము యేసయ్య శరీరం క్షమాభివృద్ధి పొందేవారి జాబితాలో మనం ఉంటే, సహకారంలో మనం ఉంటే మనము కూడా మన అభివృద్ధి చెందుతాం. మనం అలా పరిచర్య ధర్మము జరిగించి నీతి మంతుల జాబితాలో మనం ఉంటే మనం కూడా పరిచర్యలు సహకారంగా ఈ లోకంలో మనం జీవించగలం. మనం మీ సాంగత్యం ఎవరితోని, మీ సాంగత్యం ఎవరితోని? యేసుతో మీరు సాంగత్యము చేస్తే పేతురు యోహాన్ యాకోబులు యేసయ్యతో ఒకరోజు కొండ మీద సాంగత్యం చేస్తున్నప్పుడు యేసయ్య ఇది రూపాంతరం పొందారు, ఆయన మహిమను చూడగలిగారు. మీరు యేసుతో సాంగత్యము చేస్తే యేసు మహిమను మనం చూడగలం. రోమిలకు రాసిన పత్రిక 8:29 చదువుతూ ఉన్నాను, ఇదిగో తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠమైనట్లను దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, మనం యేసుక్రీస్తు ప్రభుతో సారూప్యం గల వారమగుటకు ముందుగా మనం నిర్ణయించబడ్డాం. మనం నిర్ణయించబడిన మనల్ని ఆయన పిలిచాడు, ఇదే పిలువబడిన మనలను నీతిమంతులుగా చేశారు, ఇదే నీతిమంతులుగా ఇదే చేయబడిన మనం ఆయన మహిమను మనం పొందుకుంటాం. మనం
యేసుతో సాంగత్యం ఈ లోకములో ఎంతో శ్రేష్టమైనది. అయితే మన ప్రభు యేసు క్రీస్తు సిలువేం తప్ప మరి దేని ఎందు మత్సించడం ఒక దూరమగునుగాక. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా యేసు మోచన ప్రార్థనా మందిరం, రామాపురం కాలనీ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9963 29 98 07.